ఏదో రైతు బంధు రైతు బీమా చేస్తామని చెప్పేసి తప్పించుకుంటారు తప్పించి అంటే మీరు అన్న దాంట్లో మూడు నేను దాదాపుగా ఇరవై తప్పులు ఎత్తి చూపిస్తాను ఎందుకండి ఈ దశాబ్దోత్సవాలు రైతాంగం సంబంధించి నేను చెప్పిన ఈ మాటల్లో నేను చెప్పిన ఈ మాటల్లో ఒక్క తప్పు తీసుకొచ్చినా ఏ పరిస్థితి ఊర్లలో ఉన్నది చూపిస్తున్నా ముక్కు నెలకు రాస్తా మీరు ఒక బీసీ నాయకుడిగా చెప్పండి ఇప్పుడు బీసీలకి లక్ష రూపాయలు ఇస్తున్నారు కదా ఇది బీసీల మీద మళ్ళీ ఇది మేమన్నా ఓట్ల వస్తున్నాయి మా నుంచి పోయే నాయకులు ఉల్లిగడ్డ మీద పొట్టు లాంటి వాళ్ళు మా నుంచి పోయే నాయకులు పొంగులేటైనా కావచ్చు అది చూపల్లైనా కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు ఉల్లిగడ్డ మీద పొట్టు లాంటిది ఎంఆర్ ఆఫీస్ తెలుసా నీకు ఎండిఆర్ ఆఫీస్ తెలుసా పొంగులేడి శ్రీనివాస రెడ్డికి ప్రజల కష్టాలు తెలుసా భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి నాయకులకు నిజామాబాద్ ఎలక్షన్ ఒక సాక్ష్యం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఒకటని ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ విధానాల మీద నువ్వు కొట్లాడకుండా ఎట్లా ప్రతిపక్ష నాయకుడు అవుతావు నువ్వు ఎట్లా నువ్వు నువ్వు ఈ దేశానికి భావి భారత ప్రధాని అవుతావు కాబట్టి గా కళ్ళలో ఈ రేవంత్ రెడ్డి అంతా ఉండు అంతే ఎంజ్ గాడ రాహుల్ గాంధీ గత ఉండు ప్రధాన అయితేనని ఇక్కడ రేవంత్ రెడ్డి అంతా ఉండు తెలంగాణలో అధికారం తీసుకొస్తానని సో ఇప్పుడు ఎనభై స్థానాలు వస్తాయి రేవంత్ రెడ్డి గారు చెప్తారు రేవంత్ రెడ్డి అక్కడ చెప్పుకోకపోతే అలా పార్టీ వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ నేను రాజు ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ దుదిమిట్ల బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు తెలంగాణ షిప్ అండ్ గోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నమస్తే బాలరాజు వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ నమస్తే బాలరాజు యాదవ్ గారు మొత్తానికి దశాబ్ది ఉత్సవాలు తెలంగాణలో జరుపుకుంటున్నాం మొత్తం తెలంగాణ అంతా సష్యశ్యామలం అయిపోయింది ఎక్కడ చూసినా బంగారు తెలంగాణ అయిపోయింది బంగారు తెలంగాణలో ప్రజలు ఉన్నారు అన్నట్టు ఒక క్రియేటివిటీ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి నిజంగా ఈ దశాబ్ది ఉత్సవాలు పేరుకు మాత్రమేనా అంటే ఒక భయంతో ముందే దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారా మీరు ముందుగా రాజుకు అదేవిధంగా వైబ్రాంట్ టీవీ యజమాన్యానికి యజమా టీవీలో పనిచేస్తున్న టెక్నీషియన్ అందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా ప్రతిపక్షాలు బెదిరిస్తున్నాయో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని చెప్పేసి ప్రజల కోసం పరిపాలన చేయరు ఓకే ప్రజా సంక్షేమం కోసమే పరిపాలన చేస్తారు ప్రజల యొక్క బాగు కోసమే పరిపాలన చేస్తారు ప్రజలు సం సంక్షేమ రంగంలో అభివృద్ధి చెందని ఆలోచనతోటే గవర్నమెంట్లు పనిచేస్తాయి ఇలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైనది ఎందుకంటుందంటే తొమ్మిదేళ్ళ పరిపాలన ముగించుకొని పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో పది సంవత్సరాల ఈ తెలంగాణ ఎటువైపు ప్రయాణించింది ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకుంది అనేటువంటి ఆలోచన విధానాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఈ పదో సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా ఈ దశాబ్దోత్సవాలను ఏదైతే జూన్ రెండో తారీఖు రోజు ఏదైతే అవతరణ దినోత్సవం ఉందో అవతారం తిరువచ్చిన తర్వాతకి ఒక్కొక్క రోజుకు అంటే ఏ ఏ రంగంలో మనం జరుగుతున్న అభివృద్ధి ఏంటి విద్యా రంగంలో జరుగుతున్న అభివృద్ధి ఏంటి అదేవిధంగా వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధి ఏంటి అదేవిధంగా మరి రైతులకు సంబంధించిన అభివృద్ధి ఏంటి చెరువుల సంబంధించిన అభివృద్ధి ఏంటి ఇట్లా ఒక్కొక్క రంగాన్ని ఒక రోజు ఇరవై రెండు రోజులుగా విభజించి బాలరాజు యాదవ్ గారు మీరు ఒక ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ పిహెచ్డీ స్కాలరు మంచి మేధావి అప్పుడున్న తెలంగాణ ఉద్యమకారుల్లో మీరు కూడా ఒకరు అది తెలిసిన విషయమే మీరు అన్నారు వైద్య విద్యం రైతుల కోసం ఒక్కొక్క రోజు జరుపుకుంటామని ఇప్పుడు వరకు వైద్యానికి సంబంధించితే గాంధీ హాస్పిటల్ అట్లే ఉంది ఉస్మానియా హాస్పిటల్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు ఇది మీరు సాధించిన ప్రగతి పది సంవత్సరాల్లో విద్య అంటారా ఎన్నో అంటే నాలుగు వేల స్కూళ్ళనే మొత్తానికి క్లోజ్ చేయడం అనేది జరిగింది ఏ స్కూల్లో కూడా సరైన విద్య అందించట్లేదు బాలికలకండి అండి మీరు ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు టాయిలెట్స్ కోసం ఫైట్ చేశారు కదా ఇప్పుడు మీ నెంబర్ రండి దాదాపుగా ఒక వంద స్కూళ్ళ వరకు మీకు చూపిస్తాను తర్వాత రైతులు అంటారా లక్ష రుణమాఫీ అన్నారు ఇప్పటి వరకు లక్ష రుణమాఫీ కాలేదు ఏదో రైతు బంధు రైతు బీమా చేస్తున్నాం అని చెప్పేసి తప్పించుకుంటున్నారు తప్పించి అంటే మీరు అన్న దాంట్లో మూడు నేను పది దాదాపుగా ఇరవై తప్పులు ఎత్తి చూపిస్తాను ఎందుకంటే ఈ దశాబ్ది ఉత్సవాలు

రైతు సాధన రైతు సంబంధించిన అంశాల్లో మీ సాధించిన ప్రగతి చెప్తాం మేము చెప్తాను నలభై తొమ్మిది వేల మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఈ తెలంగాణ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తున్న మాట వాస్తవం మీ ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ అది ఇది లెక్కల్లో చెప్తాను ఇది మీరు ఆర్టీఏ కూడా కట్టుకుంటే తెలుస్తాం రెండో అంశం అరవై ఐదు లక్షల మంది రైతాంగానికి సంబంధించి ఇలా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పది విడతలుగా ఎటువంటి పైరో లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా అరవై ఐదు లక్షల మంది రైతాంగం యొక్క ఖాతాలోకి అరవై ఐదు వేల కోట్ల రూపాయలని మళ్లించినటువంటి రైతు నాయకుడు కేసీఆర్ అని చెప్పి సగర్వం చెప్పగలరు రెండో అంశం గతంలో మీరు కూడా చూసారు మేము కూడా చూసినాం మీరు జర్నలిస్ట్గా ఉన్నారు మీరు యూనివర్సిటీలో కూడా మీరు ఉన్నారు నేను రాజు గారు గతంలో ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళ కుళాయిల దగ్గర ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి వాటర్ ట్యాంకుల దగ్గర హైదరాబాద్లో ఉన్న నగర జీవుల పరిస్థితి ఏంటి అదేవిధంగా ఎండాకాలం వచ్చిందంటే ఇలా స్టేషన్ల వద్ద రైతుల ధర్నాలు ఏంటి ఇవాళ ఎండాకాలం వచ్చిందంటే శాసనసభలు నిండు శాసనసభ ముందు ఓకే రైతులు ఏవైతే పరుతున్న కష్టాల మీద ఆ స్థానిక సభ్యులు కావచ్చు ఆ స్థానిక శాసన మండలి సభ్యులు కావచ్చు ఎండిన ఒరికంకులతోటి కాలిపోయిన మోటార్లతోటి ఇన్వర్టర్లతో కన్వర్టర్లతోటి ఈ తెలంగాణ ఆగమాగమై అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి గత కేసీఆర్ గారి పరిపాలన కంటే ముందు చూసింది ఈరోజు కేసీఆర్ గారి పరిపాలన తర్వాతకి ఎండిన ఎండిన ఒరికంకులు లేవు మాడిపోయిన పొలాలు లేవు కాలిపోయిన మోటార్లు లేవు ఇన్వర్టర్లు లేవు కన్వర్టర్లు లేవు అసెంబ్లీ వద్ద ధర్నాలు లేవు అని చెప్తా ఉన్నా నీళ్ళ ట్యాంకుల వద్ద మహిళల కొట్లాటలు లేదు నీళ్ళ కుళాయిల వద్ద ఆడవాళ్ళ ఆగచాట్లు లేవు అదేవిధంగా ఇయాల రైతులు సంబంధించి ఊర్లలో స్టేషన్ల ముందు ధర్నాలు లేవు ఇది కాదా తెలంగాణ సాధించిన ప్రగతి అంటున్నా నేను ఇలా కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా తెలంగాణ ప్రభుత్వం పైన కేసీఆర్ గారి నాయకత్వం పైన కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పైన ఇంకా వీరు మాట్లాడితే ఇంకా వీరు మాట్లాడితే వీళ్లకు ఉసర వెళ్ళి లెక్క రంగులు మార్చే నాయకులు అంటారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏదో ఒరగ పెడతారని ప్రజలు అనుకోని చెప్పి రెండో అంశం చెప్పండి రెండో అంశం నేను ఎలా రైతాంగం సంబంధించి నేను చెప్పిన ఈ మాటల్లో నేను చెప్పిన ఈ మాటల్లో ఒక్క తప్పు తీసుకొచ్చినా ఏ పరిస్థితి ఊర్లలో ఉన్నది చూపిస్తున్నా ముక్కు నేలకు రాస్తా ఎవరైతే ప్రతిపక్ష నాయకులు అంటా ఉన్నారో ఇలా బట్టి గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు బండి సంజయ్ కావచ్చు లేకపోతే బండి అరవింద అదే విధంగా అరవింద్ కుమార్ కావచ్చు వీళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు ఊళ్ళల్లో నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా ఒకవేళ వాళ్ళన్న మాటలు అవాస్తవాలను తెలితే వీళ్ళు ఈయించి ఢిల్లీకి ముక్కు నేలకు రాస్తారని చెప్పి నేను నేను సరే రైతుల ఆత్మహత్యలు తెలంగాణ ప్రభుత్వంలో జరగట్లేదా నేను రైతులు ఎవరు కూడా ధర్నాలు చేయట్లేదా ప్రతిపక్షాలు ఈ చేస్తేనే గొంతున్న కేసు జైలలోకి వెళ్తున్నారండి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే తెలంగాణ ప్రభుత్వం పోలీసు చెప్పి లోపలేస్తుంది ఇక వాళ్ళని బయటకు వచ్చి ధర్నాలు చేసే అవకాశం ఏడుస్తున్నారు బాలరాజు యాదవ్ రాజు గారు గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవు నేను కూడా తడిసిపోయిన ధాన్య నేను రైతు బిడ్డనే మా నాన్న కూడా వ్యవసాయం చేస్తాడు నా అకౌంట్లో కూడా నా రెండు ఎకరాలు నాలుగు గుంటలకు సంబంధించిన కూడా భూమికి సంబంధించిన అయితే కొనుగోలు కేంద్రాలు ఏదైతే కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం అమ్ముకుంటే నాకు బడ్డ పైసలు కూడా నీకు చూపెట్టా చూపెడతా మీరు చూపెడతా నేనేందంటే అకాల వర్షాల వల్ల అనుకోకుండా వచ్చిన వర్షాల వల్ల తుఫాన్ వల్ల జరిగినటువంటి నష్టాన్ని ఎవరు కూడా కాదని లేరు ఒక రైతు నాయకుడుగా కేసీఆర్ గారు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఖచ్చితంగా అది కౌలు రైతు కావచ్చు రైతు కావచ్చు డెఫినెట్గా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పేసి చెప్పిన మహానాయకుడు కేసీఆర్ ఓకే ఆ క్రమంలోనే ఏడు వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ తొమ్మిదేళ్ల కాలంలో అంటే ఈ తొమ్మిదేళ్ళ పరిపాలన కాలంలో ఏడు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక లక్ష ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను మరి ధాన్యం కొనుగోలుకే కేటాయించిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారా కేసీఆర్ ప్రభుత్వం చెప్తా ఉన్నా సార్ రెండో అంశం నిన్నగాక మొన్న ఈ సీజన్లో ఈ సీజన్లో మేము అరవై నాలుగు లక్షల యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సుమారు పదమూడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధాన్యం కొనుగోలు చేసిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇలా అందరి మంది రైతు ఖాతాలోకి ఇలా సుమారు పదివేల కోట్లు అలా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి ఏంటంటే ఎవరైనా మాట్లాడతారు ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా చెప్పవచ్చు ప్రజలకు ఏం అనేది ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు ఇలా ఇలా ఒక రేవంత్ రెడ్డి నాయ రేవంత్ రెడ్డి పోయో బండి సంజయ్ పోయో బట్టికుల మార్క పోయో ఏదో రైతాంగానికి ఏం చేస్తలేదంటే అయ్యా మీరు వెళ్ళిన వెళ్ళిన కాలంలో అనే అరవై సంవత్సరాలు వెళ్ళారు కదా అరవై సంవత్సరాల కాలం మీరు ఎలగబెట్టింది ఏంది తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్ గారు అంతో ఇంతో మా జీవితాన్ని మార్పు తీసుకొస్తా ఉన్నారు ఆ మార్పు తీసుకొచ్చినట్టు దాన్ని ఎందుకు మీరు ఇలా ఓర్వలేకపోతున్నారు అని చెప్పి జనం మేము అనట్లే మేము ఏదో ఒక పార్టీ నాయకుడుగా ఒక కార్పొరేషన్ చైర్మన్ గా నేను విమర్శించట్లే అయ్యా ఎందుకు వీళ్ళు ఇట్లా కన్నుండి కపోదులాగా ఎవరిస్తారని చెప్పేసి నేను అనట్లే ఇలా ప్రజలు అంటా ఉన్నారు ఇలా ఎన్ని వాళ్ళు పాదయాత్ర చేస్తా ఉన్నారు బట్టి క్రమార్ వారు చేసే పాదయాత్రలో మా మత్స్యకారులు అందించిన చేపలు కేసీఆర్ గారి నాయకత్వంలో మత్స్యకారులకు ఇస్తున్నటువంటి చేపల పిల్లల యొక్క అభివృద్ధి అది ఇలా వా మటి గారు నడిచే సందర్భంలో ఇస్తున్న గొర్రె పిల్లలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన కేసీఆర్ గొర్రెలు కలిగిన సంపద వారు ఎత్తుకున్న గొర్రెలు అంటున్నాను నేను వారు నడిచేటువంటి వర వరి ఒరి మేము నడుస్తూ ఉన్నారు కదా ఆ పొలాలు పచ్చకు కావడానికి కారణం మా కాళేశ్వరం నీళ్ళని చెప్తా ఉన్నా ఇవాళ మేము చేసిన అభివృద్ధి మీద నడుచుకుంటూ మేము చేసిన అభివృద్ధి మీద చూసుకుంటూ మేము చేసిన అభివృద్ధిని చేతులలో ఎత్తుకుంటూ మురిసిపోతున్న బట్టి చాలా ధన్యవాదాలు అంటున్నా ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో ఇలా మేము చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిపక్ష నాయకుడిగా తను దారి వెంట నడుస్తూ ఇలా కేసీఆర్ గారికి ఇంత అభివృద్ధి చేసిందని చెప్పేసి చెప్పకనే చెప్తా ఉన్నారు వారికి వారి పాదయాత్రకు కేసీఆర్ గారి అభివృద్ధిని కళ్ళ కట్టేటట్టు ప్రజలు చూపెడుతున్నందుకు నేను మీ యొక్క టీవీ ద్వారా నేను బట్టి క్రమార్ శుభాకాంక్ష తెలియజేస్తా అయితే వైద్య విద్యారంగంలో కూడా టాప్ లెవెల్లోనే ఉంది అనుకోవచ్చు వందకు వంద శాతం పీజీ అమలు చేసేసింది ప్రతి ఒక్క గురుకుల విద్యాలయాల్లో చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఎస్ ఇక్కడ కూడా పిల్లలు ఎవరు ఇబ్బంది పడట్లేదు వందకు వంద శాతం రాజుగారిని అసలు సూసైడ్ చేసుకోవాలి అంటే అంటే ప్రగతి మీన్స్ క్రమంలో తొమ్మిదేళ్ల కాలంలో ఇవాళ మామే మాకు దగ్గర మంత్రవరణం లేదు ఏది లేకపోతే ఒకేసారి మొత్తం తెలంగాణ రూపురేఖల్ని మార్చేస్తామని చెప్పేసి మా నాయకుడు అనట్లే దఫా దఫాలుగా ఏ అయితే మనం అభివృద్ధి కావాలనుకుంటున్నాము ఏ రంగాలకైతే ప్రజలకు అవసరం ఉందో ఆ రంగాలపైన దృష్టి పెట్టినాం ఆ దృష్టి పెట్టే క్రమంలో ఇలా విద్యారంగం సంబంధించి ప్రధానంగా చెప్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనుకున్నట్టు కేసీఆర్ గారి రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతకి కేసీఆర్ గారికి ముందు కేసీఆర్ గారి తర్వాత ఇలా పరిపాలన వేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారికి పరిపాలన కంటే ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల రెండు వందల తొంభై ఎనిమిది గురుకుల పాఠశాలలు ఇలా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం పేద వర్గాల కోసం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు వెయ్యి రెండు గురుకుల పాఠశాలలు ఈ వెయ్యి రెండు గురుకుల పాఠశాలకు సంబంధించి మీరు అంటా ఉన్నారు చాలా ప్రభుత్వాలు చాలా రకాలు మాట్లాడతాయి విద్యా రాజకీయాల్లో మేము కూడా పనిచేసినాం గతంలో హాస్టల్కు పోవాలంటే పురుగులన్నం నీలచారు కనిపించేది మేమందరం కూడా విద్యార్థి నాయకులుగా హాస్టల్ని పోయి సెర్చ్ చేస్తే ఎక్కడ కూడా నీలచారు పురుగులన్న కనపడిన రోజులు కనిపించేవి కానీ ఇలా ఏ హాస్టల్కి పోయినా ఏ హాస్టల్కి పోయినా ఇలా ముఖ్యమంత్రి మనోడు ఏ అయితే తింటా ఉన్నాడు ఆ సన్నబియాన్ని పేద వర్గాల కోసం కేటాయిస్తున్నటువంటి సంక్షేమ సర్కారు కేసీఆర్ నాయకత్వం అని చెప్తా ఉన్నా ఇవాళ వెయ్యి రెండు గురుకుల పాఠశాలలో సుమారు అనేక మంది అంటే లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ వారి జీవితాలని మరి బాగు చేసుకుంటున్న సందర్భంలో ఓకే విద్యా వ్యవస్థ సమూలంగా మారిందా మారలేదా గతం ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆలోచించండి గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఈ ఉన్న పరిస్థితి ఏంటి భవిష్యత్తులో కావాల్సిన పరిస్థితి ఏంటి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఆలోచించకుండా ప్రభుత్వం చేసిన ప్రతి పని విమర్శించాలి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి అడ్డం తగలాలి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనిని కేసీఆర్ మీద అక్కసుతోటి ఇక తెలంగాణ పిల్లలకు అందకుండా చేయాలనే ఆలోచనే దుర్మార్గం అంటున్నా సార్ ఇది దుర్మార్గుల దుర్మార్గం అయినటువంటి ఈ ప్రతిపక్ష నాయకుల విధానాన్ని చూసి ప్రజలు విసరించుకుంటా ఉన్నారు వీళ్ళు అంటున్నాను ఓకే సార్ ఇప్పుడు ఉద్యమకారుల గురించి తెలంగాణ వచ్చిందే ఉద్యమకారుల వల్ల ఎంతో మంది అమరా అమరవీరుల వల్ల సో ఉద్యమకారులకి అమరవీరుల కుటుంబాలకి న్యాయం జరుగుతుందా వందకు వంద శాతం నిజంగా కేసీఆర్ గారి నామకారులకి కేఆర్ వీర్ల కుటుంబ రాజుగారు నేను మరీ అడుగుతున్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో రాజు గారు ఇయాల నేను ఉద్యమకారుడిని సరే జైలు మీ గురించి నేను దెబ్బలు తిన్నవాడిని ఇవ్వాల కేసీఆర్ గారి నాయకత్వంలో దెబ్బలు తిని జైలుకు పోయినందుకు ఒక మహానాయకుడి నాయకత్వంలో ఆరు ఉద్యమంలో పని చేసినాం ఆ మహానాయకుడి యొక్క అధికారంలో కూడా ఇవ్వాల మమ్మల్ని భాగస్వాములు చేసిన నాయకుడు కేసీఆర్ గారు అదేంటంటే ఒకేసారి ఒకేసారి మొత్తం మారడం అనేది ఎక్కడ కూడా జరగదు సార్ ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఇలా వందకు పైన సార్ వందకు పైన విద్యార్థి నాయకులు వివిధ రకాల హోదాలలో మార్కెట్ చైర్మన్ కావచ్చు మార్కెట్ డైరెక్టర్లు కావచ్చు గ్రంథాలయ చైర్మన్ కావచ్చు గ్రంథాలయ డైరెక్టర్లు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు బీసీ కమిషన్లో మెంబర్లు కావచ్చు వందలాది మంది విద్యార్థి నాయకులు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై ప్రజల కోసం పనిచేయాలనుకున్న వాళ్ళకు కేసీఆర్ నాయకత్వంలో అవకాశం దొరికింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ విధంగానైతే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాడు ఎన్టీఆర్ నాయకత్వంలో కొత్త నాయకత్వం వచ్చిందో ఇవాళ ముప్పై సంవత్సరాల తర్వాతకి కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు తర్వాతకి ఇయాల నూతన నాయకత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని ఉద్యమంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంబంధించిన నాయకత్వం ఉస్మాన్ సిటీలో కావచ్చు వివిధ యూనివర్సిటీలు తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి విద్యార్థి నాయకుల్ని అక్కున చేర్చుకొని వాళ్లకు పదవులు ఇచ్చి వాళ్ళని ప్రజా పరిపాలనలో భాగస్వామ్యం చేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ అని నేను గర్వంగా చెప్పగలను ఎందుకంటే అంటే నాకు అప్పటి నుంచి మీరు ఇంత చెప్తుంటే ఇంతగానం ఎందుకు చూపుతున్నా అంటే ఏదో మీకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది కాబట్టి చూపుతున్నారేమో అనిపిస్తుంది నాకు లేదు రాజుగారు నేను ఉద్యమం ముందైనా కేసీఆర్ గారు సరే అండి ఉద్యమం తర్వాత నుంచి ఉన్నారు కదా మీ కార్పొరేషన్ ఎప్పుడు వచ్చింది రెండు వేల తొమ్మిది నుంచి మూమెంట్ లో రెండు వేల పదహారు వరకు ఉన్నాను రెండు వేల ఆరు నుంచి మాకు కేసీఆర్ గారితో సాన్నిధ్యం ఉంది ఆ తదనంతరం రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా పోటీ పడ్డ సందర్భం ఉంది నాగార్జున సాగర్ నుంచి ఆ సందర్భంలో నాగార్జున సాగర్ టికెట్ నాకు రాలేదు తదనంతరం పార్టీ కోసం పార్టీ యొక్క అభివృద్ధి కోసం కేసీఆర్ గారి సంక్షేమం రాజ్యం ఎట్లా ఉన్నది కేసీఆర్ గారి యొక్క విధానాలు ఏంటి కేసీఆర్ గారు తెలంగాణకు ఎందుకు అవసరం అనేటువంటి ఆలోచన విధానాన్ని ఒక విద్యార్థి నాయకుడుగా తెలంగాణ మొత్తం కూడా విశ్వవ్యాప్తం చేయడంలో నా ప్రయత్నం ఉంది ఆ ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక విద్యార్థి నాయకుడుగా ఒక డాక్టరేట్ గా నాకు అవకాశం ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చారు రెండు వేల ఆరు నుంచి పోరాడితే రెండు వేల ఇరవై ఒకటి వరకు దూది మీట్ల బాలరాజు యాదవ్ అనే వ్యక్తి కనబడలే కేసీఆర్ కి అట్లా ఉండదు రాజు అట్లెందుకు అనుకోవద్దు అట్ల అనుకోవద్దు అంటున్నాను నేను నేను రాదాంటే విద్యార్థి నాయకుడిగా ఒక అవకాశం రెండు వేల పద్నాలుగులో తను ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో మా మిత్రులతో పాటుగా నాకు కూడా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు సార్ కానీ అన్ఫార్చునేట్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ పరిస్థితుల రీత్యా అప్పుడు నోము నరసింహ గారు ఓకే బీఆర్ఎస్ పార్టీ నాడు నా టీఆర్ఎస్ పార్టీ రావడం తదనంతరం ఆయన ఎమ్మెల్యేగా ఉండడం అదేవిధంగా అక్కడ ఆ నల్గొండ జిల్లాలో ఒక క్రియాశీలక నాయకుడు ఉండడంతో ఆయనకు అవకాశం ఇచ్చారు ఆ రోజు ఆ రోజు వాస్తవానికి కేసీఆర్ గారు నాకు అవకాశం ఇస్తానని చెప్పారు నేను దాన్ని అంచనా వేసుకోలేకపోవడం వల్ల దాన్ని అందుకోలేకపోవడం వల్ల వారు పార్టీలకు రావడం వల్ల వారికి ఇచ్చారు వారు కూడా మాకు రిలేషన్ కావడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారి వారికి ఇచ్చారు తదనంతరము నేను పనిచేసే క్రమంలో నేను ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉండే సందర్భంలో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మాకు అధికారం లేదనో కేసీఆర్ గారికి దూరమైనమనో కేసీఆర్ గారు మమ్మల్ని చూస్తాడు అనే ఆలోచన కానీ ఒక భావన కానీ ఎప్పుడు రాలేదు ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక ఉద్యమ నాయకుడిగా ఎట్లయితే మాకు అను అనుబంధం ఉందో ముఖ్యమంత్రిగా కూడా అటువంటి అనుబంధాన్ని కేసీఆర్ గారితో మెయింటైన్ చేసిన మొదటి పాయింట్ ఇలా చాలా మంది కేసీఆర్ గారు మారిపోయిండు కేసీఆర్ గారు కలవడు కేసీఆర్ గారు నియంత కేసీఆర్ గారు అసలు ఎవరిని ఉండడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా అదంతా ఓన్లీ టీవీలలో ట్యాగ్ లైన్ కోసం కనపడతాయి తప్ప కేసీఆర్ గారు మంచి మనసున్న ప్రజా పరిపాలకుడు అని చెప్తా ఉన్నా నేను ఒకవేళ కేసీఆర్ గారికి మనసే లేకపోతే ఇలా అనేక మంది విద్యార్థి నాయకులు అనేక మంది యువత తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాళ్లకు పరిపాలనలో భాగస్వామ్యం ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా అదేవిధంగా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనారో వారందరికీ కూడా అవకాశాలు ఇస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా ఎవరైతే తెలంగాణ కోసం త్యాగం చేసిరో వాళ్ళ ప్రాణ త్యాగం చేసిరో ఆ ప్రాణ త్యాగాలను మనం ఇల్వ కట్టలేమని చెప్పేసి వారికి మనం ఇవ్వాలని చెప్పేసి వంటికో ఉద్యోగం పది లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న వాస్తవం గుర్తు చేస్తూ ఉన్నా ఏ నాయకుడు కూడా ఏ నాయకుడు కూడా ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం నిర్మాణంతో రాజ్యాంగంలో పెట్టినటువంటి మూడో ఆర్టికల్ తోటి ఈ తెలంగాణ ఏర్పడ్డది ఈ తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో పరిపాలించాలని చెప్పేసి ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నూట అరవై నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని అసెంబ్లీ ఎదుట నిర్మించి అసెంబ్లీకి ఏదైతే సారి మన పా సచివాలయాన్ని ఎదుట నిర్మించి ఆ సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టి ఆ పరిపాలన బాబాసాహెబ్ అంబేద్కర్ సాగాలని ఎస్సీ ఓట్ బ్యాంక్ కోసం నిజంగా అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉండి చేసి ఇటును ఒక ఓట్ బ్యాంక్ కోసం ఒక కార్యక్రమం జరగదు ఎప్పుడైనా చాలా మంది కోసం చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు గానీ దళిత బంధు ఓట్ బ్యాంక్ కోసం కాదు అంబేద్కర్ విగ్రహం ఓట్ బ్యాంక్ కోసం కాదు సచివాలయానికి పేరు ఓట్ బ్యాంక్ కోసం కాదు ఇప్పుడు చేసే ప్రతి అంబేద్కర్ ప్రేమతో ప్రతిపక్ష నాయకులు మాట్లాడే ప్రతిదీ ఓట్ బ్యాంక్ కోసమేనా ప్రతిపక్ష నాయకులు మాట్లాడే నేను రాజు నేను ఏంటంటే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని చేసి మళ్ళీ దళితుల ఓట్ల కోసం అని చేస్తున్నారు మీరు మాట నన్ను అన్నారు ప్రతిపక్ష నాయకులు ఏదైతే విమర్శ చేశారు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కావచ్చు అంబేద్కర్ యొక్క విగ్రహం పెట్టిడో కావచ్చు అదేవిధంగా సచివాలయం నిర్మాణమే కావచ్చు సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరే పెట్టడో కావచ్చు అదేవిధంగా అమరవీరుల స్మారక స్థూప నిర్మాణమే కావచ్చు ఇవన్నీ కూడా ఓట్ల కోసమే చేస్తుండని చెప్పేసి ప్రతిపక్షాలు ఒకవేళ ఆరోపిస్తే ఈ ఆరోపణలన్నీ ప్రతిపక్షాలు ఓట్ల కోసమే చేస్తున్నాయని నేను కూడా అడుగుతున్నా ఓకే నేను అనేది అంటే ఇలా ఓట్ల కోసం ఏదో నాలుగు సీట్ల కోసం కేసీఆర్ గారు పరితపిస్తలే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత ఈ తెలంగాణ రాష్ట్రానికి మహాత్ముడు అన్న పేరు కంటే గొప్ప పేరు ఏం కేసీఆర్ గారికి ఈ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అనేటువంటి పేరు గొప్ప పేరే వస్తుంది అంతకంటే గొప్ప పేరేమి రాదు కదా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం వేయండు తెలంగాణ ఉద్యమంలో దూది మెట్ట జైలుకు పోయండు కేసులు ఉన్నవి ఒక ఉద్యమకాడు అనే పేరు కంటే కార్పొరేషన్ చైర్మన్ అనే పెద్దదా ఎమ్మెల్యే అనే పెద్దదా మంత్రి పదం అనే పెద్ద అంటున్నా కాబట్టి నేను చెప్పేది రాజు మీ టీవీ ద్వారా చెప్పేది అంటే కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కంటే గొప్ప పేరేం లేదు కానీ సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా ఉంచాలని ఏ ప్రజ ఏ తెలంగాణ ప్రజలైతే కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది తెలంగాణ బాగుపడదని చెప్పి ప్రజలు నమ్ముకుర్రో ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దని ఈ తెలంగాణ ప్రజలను ఒక ఉన్నతంగా నిలబెట్టాలని ఒక ఆతృతతోటి ఒక దాతృతతోటి ప్రేమతోటి ఈ సంక్షేమ కార్యక్రమాలు పూర్తా ఉన్నాయి రాజు నేను అంటా ఉన్నా ఇవాళ తెలంగాణలో పుట్టిన ప్రతి పథకానికి ప్రజల కన్నీళ్ళు ఉండేటువంటి వెనకాల మీరు ఒక బీసీ నాయకుడిగా చెప్పండి ఇప్పుడు బీసీలకి లక్ష రూపాయలు ఇస్తున్నారు కదా ఇది బీసీల మీద ప్రేమతోటేనా మళ్ళీ ఇది ఏమన్నా ఓట్ల కోసమే మొదటగా మొదటగా నేను చెప్పేది ఏంటంటే మేము పెట్టి ప్రతి పథకము ఓట్ల కోసం కాదు కాదు మొదటి పాయింట్ రెండో పాయింట్ రెండో పాయింట్ రెండో పాయింట్ రెండో రెండో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఇవాళ మేము పెట్టిన ప్రతి పథకం వెనకాల ప్రజల కన్నీళ్ళు ఉండే అని చెప్తా ఉన్నా ఎక్కడో గిరిజన తండాలు ఒక గిరిజన పేద బిడ్డ బాధపడుతున్నటువంటి కన్నీళ్ళ నుంచి వచ్చింది కళ్యాణ లక్ష్మి అని చెప్తున్నాను నేను ఓకే అదేవిధంగా ఇలా ముసలమ్మల యొక్క ఆత్మ గౌరవం నుంచి వచ్చింది ఆసరా పథకం అంటున్నాను నేను రైతు కన్నీళ్ళ నుంచి వచ్చింది రైతు బంధు పథకం అని చెప్తా ఉన్నా ఇవాళ ఏదైతే అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ఏదైతే ఉందో అనాదిగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాల పిల్లలు పేద అగ్రవర్ణాలు అగ్రవర్ణాలున్న పేద పిల్లలు అమెరికా చదువులన్నా లండన్ చదువులన్నా ఆస్ట్రేలియా చదువులన్నా న్యూజిలాండ్ చదువులన్నా దూరంగా ఉండే వాళ్లకు వాళ్ళకు విమాన ప్రయాణమే ఒక రకమైనటువంటి ఒక దూరపు ప్రయాణంగా కనిపించేది అటువంటి ప్రయాణాన్ని సైతం విమాన ప్రయాణాలైనా లండన్ చదువులైనా ఫారిస్ చదువులైనా అమెరికా చదువులైనా న్యూజిలాండ్ చదువులైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద అగ్రవర్ణ పేదలకు కూడా దక్కాలనే ఆలోచనతో వచ్చింది అంబేద్కర్ పూలే ఓవర్సీస్ పథకం అని చెప్తా ఉన్నా నేను ఇయాల తెలంగాణలో ఉన్నటువంటి ఏ పథకమైనా గతంలో రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని పట్టించుకున్న నాయకుడు లేడు కానీ ఇవాళ గతంలో వచ్చే ఆపద్బంధు పథకం కూడా ఉండేది కాంగ్రెస్ పార్టీ హయాంలో బంధు పథకము యాభై వేలు ఇస్తే వంద రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగితే తిరగంగా తిరగంగా ఆ రైతు చనిపోయినటువంటి రైతు కుటుంబం ఆ చనిపోయినటువంటి కుటుంబం ఆఫీసుల తిరిగితే పైర వాళ్ళకు ముప్పై వేలు ఇరవై వేలు పోగా వచ్చేది ఇరవై వేలు ముప్పై వేలు చేతికి అందేది ఎమ్మెల్యేలు కూడా దానికి పైరో చేసిన సందర్భం చూసినాం కానీ ఇలా రైతు చనిపోయినటువంటి వారం రోజులలోనే రైతు అకౌంట్ లోకి రైతు బీమా జమ అవుతుందంటే ఆ కుటుంబం కోల్పోయిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం నుంచి పుట్టింది రైతు బీమా అంటున్నాను నేను ఇలా ఇలా ఉత్తగా ఉపాదంపుడు ఉమాన్యాసాలు మస్తు చెప్పొచ్చు వాస్తవాలు ఇవి వాస్తవాల్ని ఇలా ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారి నాయకత్వం ఎవరి కోసం ఉంది సార్ ఇప్పుడు కేసీఆర్ నాయకత్వం ఎవరి కోసం పనిచేస్తా ఉంది కేసీఆర్ ఎవరు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు ప్రజలు తెలుసు కాబట్టే రెండు వేల పద్నాలుగులో మాకు అరవై మూడు స్థానాలు ఇచ్చారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మాకు ఎనభై ఎనిమిది స్థానాలు ఇచ్చారు ప్రజలు మా వైపు ఉన్నారు ప్రజా సంక్షేమం వైపు మా నాయకుడు ఉన్నాడు కాబట్టే ఇలా ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని పడగాపులు కాసినా ఎంతమందిని చేర్చుకున్నా మళ్ళీ వచ్చేది కేసీఆర్ నాయకత్వమే యాట్రిక్ సీఎంగా కేసీఆర్ గారు మూడవసారి ముచ్చటగా కాబోతా ఉన్నారు ఓకే అండి ఇప్పుడు ఏదో అంటే మీరు అన్నారు కదా వందలాది మందికి వివిధ రకాల కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినామని చెప్పేసి అంటే వందలాది మంది ఉద్యమ నే ఉద్యమకారుల దగ్గర డబ్బులు లేకపోవడంతో ఏదో ఒక పదవి ఇచ్చేస్తే వాళ్ళు పడి ఉంటారు అదే ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ బడా నేతలకి డబ్బులున్న నేతలకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ విధంగా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అట్ల అట్లెందుకు అనుకోవద్దని నా క్వశ్చన్ జిల్లాకు ఉద్యమకారు మంత్రి ఉన్నారు ఎవరు పది మంది ఐదు మళ్ళీ చెప్పండి సార్ సార్ ఐదు మంది చెప్పండి సార్ కేటీఆర్ హరీష్ రావ్ కే సార్ సార్ కేటీఆర్ చెప్పి చెప్పండి సార్ మీరైతే ఐదు మంది మంత్రులు చెప్తున్నారు కదా సార్ కేటీఆర్ హరీష్ రావ్ సింగరే నిరంజన్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి మమ్ముదలి ఇంకెంతమంది చెప్పుకుంటారు వీళ్ళు అనేవి ఉద్యమకరే వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి అడుగుజాడలు నడిచినటువంటి నాయకులు వీళ్ళు నేను అనేది తెలంగాణ పునర్మాణం క్రమంలో జిల్లా మంత్రిని చూపెడతా తెలంగాణ ఉద్యమ కాడు శ్రీనివాస్ గౌడ్ ఎవరు కాదా జిల్లాలో మంత్రిగా ఉన్న సింగి నేరన్ రెడ్డి ఉద్యమకాడు కాదా శ్రీనివాస్ గౌడ్ మంత్రి కాదా గాదర్ కిషోర్ కాదా బాలక సుమన్ కాదా సింగి జగదీశ్వర్ రెడ్డి కాదా ఎర్రోల శ్రీనివాస్ కాదా దూదిమెట్ల మెట్ల బాలరాజు యాదవ్ కదా వీళ్ళందరూ ఉద్యమకారులు కాదా అదే వీళ్ళముదలి కాదా నేను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైన వాళ్ళు ఎవరున్నారు వారికి ఏ ప్రయారిటీ ఇవ్వాలి తెలంగాణ పునర్నిర్మాణంలో ఎవరు మనతో కలిసి వస్తున్నారు ఎందుకు వాళ్ళు కానీ కలిసి రాలే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరినారు ఎందుకు వేరే పార్టీ నాయకులు చేస్తున్నారు అంటే వీళ్ళ యొక్క విధానాలు వీళ్ళ యొక్క ఆలోచన తెలంగాణ నాయకత్వానికి అవసరం తెలంగాణ ప్రజలకు అవసరం లేదు వాళ్ళందరూ కూడా మాలో చేరినరు చేరినప్పుడు వాళ్ళ పునర్గీకరణలో వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని తీసుకున్నాం అదే క్రమంలో ఓరికిచ్చే ప్రయారిటీని మా ఉద్యమ నాయకుడిగా ఒక తండ్రి పాత్ర పోస్తున్న కేసీఆర్ గారు ఆ పాత్రను వారు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అలా ప్రతి ఛానల్లో ఏదో మాట్లాడడము ఏదో ఒక ఎడ్డింగ్స్ కోసము సంచలనాల కోసం ఒక ఆరోపణ చేయడము కేసీఆర్ గారి గురించి మాట్లాడితే గొప్పోళ్ళు అవుతామని కేసీఆర్ గారు కేసీఆర్ గురించి మాట్లాడితే ఆ ఛానల్లో నాలుగు యూస్ పెరుగుతాయని చెప్పేసి కేసీఆర్ గారిని విమర్శించే నాయకులకు నేను చెప్తా ఉన్నా మీరు విమర్శ చేస్తున్నారు కదా విమర్శ చేసే ముందు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఫస్ట్ అసలు ఓకే మీరేంటి అసలు మీ యొక్క స్టేటస్ ఏంది మీ విధానం ఏంది ఒకసారి ఆలోచన చేయండి ఎవరి కనసనల్లో పెరిగిరు మీరు ఎక్కడికి వచ్చిరు మీరు ఇలా ఏ జిల్లాలో ఏ నాయకుడు లేనండి జిల్లాకు జిల్లాకు ఎంతమంది ఎమ్మెల్యేలు చెప్పండి ఉద్యమాలు ఉన్నవాళ్ళని వాళ్ళని గోలబాలా ఉద్యమాలు ఉన్నవాడు కాదా ఎందుకు ఎంతమంది చెప్పాలి మీ పేర్లు చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే ఎంతమంది చెప్పాలంటో నేను ఇలా సుంక్య రవిశంకర్ ఉద్యమంలో ఉన్నవాడు కదా రసమై బాలకృష్ణ ఉద్యమంలో ఉన్నాడు కదా పెద్ద సోషిరెడ్డి ఉద్యమంలో ఉన్నాను కదా ఉనే వినయభాస్కర్ ఉద్యమంలో ఉన్నవాడు కాదా ఇలా నేను ఎంతమంది చెప్పాలంటాను నేను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైన వాళ్ళని అక్కులో చేర్చుకొని వారికి అవకాశాలు ఇస్తున్న నాయకుడు కేసీఆర్ అంటున్నా అదే క్రమంలో తెలంగాణ ఉద్యమంలో మమేకమైన ప్రజల గురించి ఆలోచిస్తున్న నాయకుడు కేసీఆర్ అంటున్నా ఇలా వైద్య రంగంలో నేను అంటా ఉన్నా నేను నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు కేంద్రం ఇస్తే ఒక్క మెడికల్ కాలేజీ తెలంగాణకి ఇయ్యకపోతే తెలంగాణ బాధపడలే కూర్చొని తెలంగాణ బాగుపడాలని ఇవాళ ముప్పై మూడు జిల్లాలలో మెడికల్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం రేపు తెలంగాణ కాబోతూ ఉంది ఇలా ఇరవై ఐదు మెడికల్ కాలేజీలు ఇరవై ఐదు జిల్లాలో ఓపెన్ చేసినాం మిగతా ఏదైతే మిగతా ఎనిమిది కాలేజీలు కూడా త్వరలో ప్రారంభించబోతా ఉన్నాం అనేది అంటే ఇవాళ ఎవరు ఉన్నారండి ఒకటివైపు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఈ నాలుగు చోట్లలో ఇలా టీమ్స్ని ఏర్పాటు అంటే ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ తల్లిదినేలా ఇలా పెద్ద ఎత్తున హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి నేమ్స్ సంబంధించి రెండు వేల పడకలు రెండు వేల పడకల్ని పెంచుతూ ఇలా నేమ్స్ అభివృద్ధి చేస్తున్న వాస్తవాన్ని గుర్తు చేసుకోవాలి ఇలా ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక మెడికల్ కాలేజ్ ఉండదు వెయ్యి పడకల ఆసుపత్రి అన్నట్టు అది ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామంటే ఏఈ మడకల ఏఈ పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నట్టు అందులో విద్యార్థులు చదువుకునే విద్యార్థులు ఉంటారు అంత ఎంత ఇంత ఎంత పోషించడంలో అవుతుంది అదే క్రమంలో మేము చెప్తా ఉన్నా గతంలో రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య ఐదు ఈరోజు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కలగన్నరా నల్లగొండ మెడికల్ కాలేజ్ వస్తుందని ఎప్పుడన్నా కలగన్నదా సూర్యాపేట మెడికల్ కాలేజ్ వస్తుందని కలగన్నదా యాదాద్రి లాంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం ఈ నల్లగొండ జిల్లాలో జరుగుద్దని కలగన్నరా ఈ తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి గ్రామాలలో పల్లె నర్సరీలు వస్తాయని వైకుంఠ ధామాలు వస్తాయని కలగన్నరా చనిపోయే ముందు కూడా పేదవాడు గుంట భూమి లేకపోతే చెరువులలో నీళ్ళ దగ్గర పాతి పెట్టేటువంటి సందర్భం చూసిన తెలంగాణలో కానీ అలా చనిపోయిన చావు కూడా చనిపోయినప్పుడు కూడా ఆత్మగౌరవంతో చావాలని చనిపోయినప్పుడు కూడా ఆత్మగౌరవంతో ఆ చావుకు ఉండాలని చెప్పేసి అనాథలాగా ఉండొద్దని చెప్పేసి ఆలోచించిన నాయకుడు ఈ దేశంలో ఉన్నారా ఓన్లీ కేసీఆర్ గారు మాత్రమే చనిపోయిన చావు కూడా అనాథగా ఉండొద్దు ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పేసి వైకుంఠ ధామాలు నిర్మిస్తున్నారు వైకుంఠ ధామాలకి సర్పంచ్ లు పైసలు కేటాయించి ఇప్పటి వరకి పైసలు ఇయ్యాక ఎంతో మంది సర్పంచ్ లు సూసైడ్లు చేసుకుంటున్నారు ఎంతో మంది సర్పంచ్ లు కూలి పనులకు వెళ్తున్నారు ఎంతో మంది సర్పంచ్ లు మెడల బంగారం బింగారం అన్ని పక్కన పెట్టేసి ఆ విధంగా చూస్తున్నారు ఇప్పుడు మీరు స్టేట్మెంట్ చూపిస్తా వార్త పత్రికల్లో వస్తారు పత్రికల్లో పత్రికలలో వార్తలను సోషల్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో న్యూస్ ను కాదు నేను వాస్తవంగా తిరిగినటువంటి నిరంతరం ప్రజలతో ఉంటా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు సర్పంచులు చాలా ఆనందంగా ఉన్నారు ఈ తెలంగాణలో ఉన్న సమాజం అంతా ఆనందంగా ఉంది ఆనందంగా లేనిదల్లా ప్రతిపక్ష నాయకులే ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయి ఉద్యోగాలు పోయిన వాళ్ళు నిరుద్యోగులు మిగిలినారు కాబట్టి పల్లవి కాబట్టి అదే సార్ పెద్ద పదవి ఏదో ఇస్తా అన్నట్లున్నారు అందుకని చెప్పేసి నేను చెప్పిన దాన్ని మీరు పక్కన పెట్టేస్తున్నారు ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క రోజు పని చేసినా చాలా అనుకున్నా ఓకే ఈ రోజుకు ఈ రోజుకు నాకు పదవి లేకపోయినా లేదు కానీ జరుగుతున్న అభివృద్ధి పైన జరుగుతున్నటువంటి అంశాలపైన మాట్లాడుతున్న సందర్భం చెప్తాను నేను ఓకే ఇప్పుడు ఓకే ఏ రాయకుడుకైనా రాజకీయాల్లో పనిచేసే సందర్భంలో ప్రజల కోసం పనిచేసే సందర్భంలో ఎమ్మెల్యే కావాలని ఉంటే ఏ నాయకుడికైనా ఎంపీ వంద శాతం ఉంటది కానీ జరుగుతున్న వాస్తవాన్ని కూడా వాస్తవం చెప్పేంత నాయకుడికి ఇలా వాస్తవాన్ని చెప్పకుండా ఎందుకు తొమ్మిది అంత తొమ్మిది ఏళ్ళ ముందు రెండు కేసీఆర్ గారు రాకముందు ఇరవై నాలుగు గంటల రాజకీయాలు పక్కన పెడదాం సార్ ఒక ఉద్యమకారుడిగా ఒక డాక్టరేట్ గా ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి స్టూడెంట్ గా రేపు మీకు ఏదైనా మంచి పోస్ట్ లేకపోతే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు వంద శాతము నమ్మకం లేదంటున్నాను ఎందుకంటే దూదిపేట్ల బాలరాజ్ యాదవ్ దగ్గర పైసలు లేవు దూదిబేట్ల బాలరాజ్ యాదవ్ కి ఫాలోయింగ్ లేదు ఫాలోయింగ్ మీన్స్ మన అంచారులు కాకుండా వేరే రకంగా సో అట్లెట్లేదు సార్ సార్ మీకు అట్లేముండదు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అనేవానికి కేసీఆర్ అనేటువంటి నాయకుడు ఉన్నాడు ఫార్మా కంపెనీ కంపెనీ ఆశీర్వాదం ఉంది అంటున్నా భారత రాష్ట్ర సమితి అనేటువంటి అరవై లక్షల పైచలకు సభ్యత్వం ఉన్నటువంటి క్యాడర్ ఉంది అంటున్నా దూదిమెట్ల బాలరాజ్ వెనకాల తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన త్యాగాలు చేసినటువంటి జనం అంటున్నా నేను కాబట్టి ఓహో మహానాయకుడి యొక్క చేతిలో పెరుగుతున్నటువంటి పిల్లలు అందరం ఆ మహానాయకుడి చేతిలో తీర్థిదిద్దబడతాం ఆ మహానాయకుడి చేతితో ఆశీర్వదించబడతాం రేపు అవకాశం వస్తే వందకు వంద శాతం నువ్వు అంటున్నట్టు ఎమ్మెల్యే పెద్ద సమస్యనా చూ అదే నేను ఇప్పుడు ఐదారు నెలలు అయితే ఉన్నాయి కదా సార్ డెఫినెట్ గా మనం అయితే కలుస్తాం తీసుకుంటా డెఫినెట్ బాలరాజు యాదవ్ గారు ఉద్యమకారుని ఎంబర్ కేసీఆర్ ఉన్నారని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడ నేనే క్వశ్చన్ వేస్తా అప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇదే మాట చెప్తారని నేను చూస్తాను నేనేంటే ప్రతి నాయకుడికి ఎమ్మెల్యే కావాలని ఉంటది ఆ సందర్భంలో అవకాశం రాకపోవచ్చు సార్ ఎమ్మెల్సీ కావచ్చు ఆ నాయకుడికి ఎమ్మెల్సీ ఉంటుంది ఎంపీ కావచ్చు చూసి మీ కాన్ఫిడెన్స్ మీ కాన్ఫిడెన్స్ ఇప్పుడే దెబ్బతిన్నది పక్కా వస్తుంది వాళ్ళున్నారు వీళ్ళు అంటే మళ్ళీ ఎమ్మెల్సీకి వెళ్ళిపోతిన మళ్ళీ ఎమ్మెల్సీ నుంచి మళ్ళీ ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఉద్యమకారుల బతుకు కాంప్రమైజ్ తెలంగాణ డబ్బున్న ఉంది రాజకీయము తప్పు రాజును అనేది ఈ ఎంపీలుగా ఉన్న ఎమ్మెల్సీలు ఇవ్వలేదు సార్ ముగ్గురు బండా ప్రకాష్ గారికి ఏ ఉన్నాయి బండా ప్రకాష్ గారికి రాజ్యసభ కేశ యాదవ్ గారికి ఏ పైసలు ఉన్నాయి నేనేందంటే రాజకీయాల్లో అన్ని పైసలకి పదవులు వస్తాయనే ఆలోచన విధానం ఫస్ట్ లెక్క చెప్తే ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలలో జిల్లా జిల్లాకు మనం ఎన్ఆర్సి చేద్దాం ఇదైతే ఇదైతే భావన ఉందో అంటే ఒక్కలిద్దరిని చూసి పైసలతో పదులు వస్తాయి పైసలు ఉన్న రాజకీయం అని చెప్పేసి అనుకోవడం అనే భావన తప్పు ప్రజలలో ఇది పోవాలి ఫస్ట్ జర్నలిస్ట్ గా ఒక విద్యార్థి విద్యా వ్యవస్థలు చూసినటువంటి విద్యార్థి నాయకుడుగా నీ నుంచి కూడా ఈ భావన పోవాలి ఎంతమంది ఎమ్మెల్యేల దగ్గర పైసలు ఉన్నాయి ఎంతమంది ఎంపీల దగ్గర పైసలు ఉన్నాయి ఎంతమంది రాజ్యసభ సభ్యుల దగ్గర పైసలు ఉన్నాయి ఒకసారి మీరు చాట్ తీయండి ఊరికనే టీవీల ముందు మాట్లాడాలి టికెట్లు పైసలు రాజ్యం కాదు దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఏ పైసలుండి రాజకీయాల్లోకి రాలే దూదిమెట్ల బాలరాజు యాదవ్ అమ్మా నాన్న కూడా చదువుకున్న వాళ్ళు కాదు దూది బాలరాజు యాదవ్ అమ్మా నాన్నలు నిరక్షరాసులని అని చెప్తా ఉన్నా వారు వ్యాపారవేత్త కుటుంబం నుంచి రాలే ఇలా వాళ్ళు రైతు కుటుంబం నుంచి ఉన్నారు పెద్ద రైతు కుటుంబంలో ఉన్నారు వారు మమ్మల్ని చదివించిన యూనివర్సిటీకి వచ్చినాం ఉద్యమాలు చేసినాం జైలు పోయినాం దెబ్బలు తిన్నాం తెలంగాణ కోసం కొట్లాడినాం కేసీఆర్ అడుగుజాడల్లో నడిచినాం అదే కేసీఆర్ గారి అడుగుజాడల్లో ఇలా అధికారంలో ఉన్నా ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల కోసం పనిచేసే క్రమంలో పదవులైనా పైసలైనా అన్ని వస్తాయి పోతాయి కానీ ప్రజల కోసం చేసిన సేవే స్థిరం అని చెప్తున్నాం సరే సార్ ఫైనల్ గా ఇప్పుడు చాలా మంది జాయినింగ్స్ అవి కాంగ్రెస్ పార్టీ వివిధ రకాల బీజేపీలో ఇరవై మంది ఎమ్మెల్యేలు అది అంటున్నారు కదా మొత్తానికి కాంగ్రెస్ అంటే మూడోసారి అధికారంలో కోసం అని బల్ల మా దగ్గర ఏదో మంత్రదండం అది అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు అంటున్నారు డెఫినెట్ గా ఈసారి అధికారం మీదేనా ముచ్చటగా మూడోసారి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో ఏ డౌట్ లేదు ఎనభై సీట్లో రేవంత్ రెడ్డి గారు అండి నేను మా నుంచి పోయే నాయకులు ఉల్లిగడ్డ మీద పొట్టు లాంటి వాళ్ళు మా నుంచి పోయే నాయకులు పొంగులేటైనా కావచ్చు అది జూపల్లైనా కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు ఉల్లిగడ్డ మీద పొట్టు లాంటిది నాయకుడికి ఉన్నప్పుడు నాయకుడు గొప్పగా పొగిడి నాయకుడి నుంచి దూరమైనప్పుడు నాయకుడిని తిట్టడం అనేది రాజకీయాల్లో పరిపాటిగా మారింది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి నేనేందంటే ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవని అంటే ఏమైనా దేవుడా పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఏమన్నా దేవుడానే పొంగిలేరు శ్రీనివాసరెడ్డి అన్న రాజకీయాలు మొత్తం ఆయన పుట్టిండా ఆయన శాసించిండా ఆయన రాజకీయాలకు వచ్చింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో నేను రెండు వేల ఒకటి నుంచి రాజకీయాల్లో నేను రెండు వేల ఒకటి నుంచి విద్యార్థి రాజకీయాల్లో నేను పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి పైసలు ఉండొచ్చు పైసలు మమకారంతో మాట్లాడవచ్చు ఒక్క అసెంబ్లీ సీటుకెళ్ళే కేసీఆర్ గారు నువ్వు అసెంబ్లీ గేట్ అంటున్నావు కదా నువ్వు అసెంబ్లీ గేట్ అని పడతావు ఖమ్మం జిల్లా నీదేమన్నా పేటెంట్ అక్క పొంగిలేరు శ్రీనివాసరెడ్డిది ఆ మాట్లాడలా కనపడతా ఉంది ఎస్ నువ్వు రాజకీయాలతో మాతో విభేదించినావు వెళ్ళు నీ కొత్తగా దొరికితే తీసుకో ఇంకెవర ఇస్తే తీసుకో కానీ అసెంబ్లీ గేటు దారనియను ఖమ్మంలో ఒక అసెంబ్లీ గెలవనియను ఏందా మాటలు రెండు వేల పద్నాలుగు రాజకీయాలకు వచ్చిన నువ్వు కేసీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే ఎమ్మెల్యే అయినాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కేసీఆర్ ఎమ్మెల్యే అయినారు అర్థమైందా నిన్నగాక మన రాజకీయాల్లోకి వచ్చి ఏది పడితే అది మాట్లాడడం పరిపాటుగా మారింది మాట్లాడే పైసలు రాగానే పైసలు రాగానే మనుషులు కనపడరా అయింది సరే కాంట్రాక్టులు చేయగా నువ్వు అసలు నీకు రాజకీయాలతో సంబంధం ఉందా ఎంఆర్ ఆఫీస్ తెలుసా నీకు ఎండీఏ ఆఫీస్ తెలుసా పొంగళ రెడ్డికి ప్రజల కష్టాలు తెలుసా ఒకసారి ఎంపీ అయినావు ఎంపీ అయిన తర్వాతకి నిన్ను ప్రజలు ఆశీర్వదించరు ఆయన తర్వాత నువ్వు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినావు వచ్చిన తర్వాతకి తర్వాత నువ్వు వేరే నీకు ఇష్టం లేదు పోతున్నావు పోయినప్పుడు ఓకే చేయగాని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కడప ఒక అసెంబ్లీ గేట్ దాటినియాను అట్టు అవుతుందా రాజకీయాల్లో ఓకే సో ఇప్పుడు ఎనభై స్థానాలు వస్తాయని రేవంత్ రెడ్డి గారు బల్ల చెప్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అని చెప్పుకోకపోతే ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు ఓకే అంటే కర్ణాటకలో గెలిచినాం జాయినింగ్స్ మా దగ్గర బ్రహ్మాండంగా అవుతున్నాయి ఏ అంటే రెండుసార్లు గవర్నమెంట్ కాబట్టి ఆటోమేటిక్గా కొంతవరకు అపోజిషన్ అయితే రావడం ఖాయం కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ తోటి కాదు బీజేపీ లోపంతో గెలిచి వాళ్ళు ఓకే కాంగ్రెస్ గొప్పతనంతో గెలవలే అదే క్రమంలో జేడిఎస్ వైఫల్యంతో కూడా గెలిచిర్రు నేనైందంటే కర్ణాటకలో గెలిచిన గెలుస్తామంటే ఇప్పుడే ఇప్పుడు వాళ్ళ నేను ఇప్పుడే టీవీ బ్రేకింగ్స్ టీవీ బ్రేకింగ్స్ ఎకరకల్ వచ్చే ఎకరకల్లో పంచాయతీ ఖమ్మంలో పంచాయతీలు మొదలైనాయి కోదాళలో పంచాయతీ అనేక రకాల పంచాయతీలు మొదలైనాయి నేను ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఒక మాట ఎందుకంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీతో ఎనభై స్థానాలు వస్తున్నాయి అంటే ఓడన్నా విడిపోయేటోడు విడిపోవడనో లేకపోతే రేవంత్ రెడ్డిని విమర్శించేవాడు విమర్శించాడనో అటువంటి పొలిటికల్ డైలాగులు తప్ప వాస్తవం లెక్కలు చెప్పమని చెప్పండి ఓకే లెక్కలు చెప్పండి ఒక ఇరవై మంది మీరు బీఆర్ఎస్ రెండు ఒకటి అని చెప్పి ఇక ఇప్పుడు వాడు వీడు అంటాడు వీడు వాడిని అంటాడు ఎవడు వంతుండో నాకేం చేస్తుంది నేను చెప్తాను నేను చెప్పాలంటే ఇప్పుడు హుజరాబాద్ ఎలక్షన్స్ లో ఎలక్షన్ జరిగింది బీజేపీకి అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ కి ఓట్లు ఎన్ని వచ్చినాయి బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి నేను ఏంటంటే ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ జరిగినాయి అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి రెండు వేల పద్దెనిమిదిలో కరీంనగర్ పార్లమెంట్ వైజ్గా వచ్చిన అసెంబ్లీలో వచ్చినటువంటి ఓట్ల శాతం లెక్క పెట్టండి అదే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ వచ్చినటువంటి ఓట్ల శాతం లెక్క పెట్టండి ఎవరు గెలిచిన అక్కడ కరీంనగర్లో బీజేపీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఓట్లు నడిపోయినాయి బీజేపీ పడ్డాయి అదేవిధంగా నిజామాబాద్లో మధుయాష్కి పోటీ చేసిండు అంతకంటే ముందు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడ ఓట్ల పడ్డాయి ఓట్ల ఓట్ల శాతం ఎంత వచ్చింది కాంగ్రెస్కు తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు ఎంత వచ్చింది ఎవరు పడ్డాయి ఓట్లు బీజేపీ పడ్డాయి అరవింద్ గెలిచింది అంటే వీళ్లకు వీళ్లకు బీజేపీతో శత్రుత్వం లేదు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ గారి మీద శత్రుత్వం ఉంది అంటే మేము ఓడిపోయినా పర్వాలేదు భారతీయ జనతా పార్టీ గెలిచినా పర్వాలేదు మాకు శత్రువైనా లేదు కానీ కేసీఆర్ గెలవద్దు అనేటువంటి ఒక ఏదైతే ఆ ఒక దురహంకారము కేసీఆర్ మీద ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలవి వందకు వంద శాతం నిరూపణలు చెప్పిన నేను నేను చెప్పేంటంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ చేశారు ఎన్ని వేలు వచ్చినాయి కు ఇక్కడ వాళ్ళకు పోయినసారి తొంభై వేల ఓట్లు వచ్చినాయి రాజగోపాల్ రెండు గోళ్ళు మన ఎన్ని వచ్చినాయి ముప్పై వేలు రాలే ఇరవై నుంచి ముప్పై వేలు రాలేదు ఎడిపోయినాయి ఆ ఓట్లన్నీ భారతీయ జనతా పార్టీ పడ్డాయి ఓలేసిరి ఓట్లు కాంగ్రెస్ పార్టీ మా ఓట్లు మాకు పడ్డాయి మాకు ఎప్పుడైతే ఎన్ని ఓట్లు ఉన్నాయో రెండు వేల పద్నాలుగు ఎన్ని ఉన్నాయో రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని ఉన్నాయో మన బై ఎలక్షన్ ఉన్నాయో మా ఓట్లు ఎప్పుడు కూడా తగ్గలేదు ఇంకా పెరిగినాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తగ్గి ఎడిపోయినాయి భారతీయ జనతా పార్టీ ఇది ఇది అనేక సార్లు చెప్తాను నేను ఇలా టీవీలలో మాట్లాడి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి నాయకులకు నిజామాబాద్ ఎలక్షన్ ఒక సాక్ష్యం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఒకటని నిజామాబాద్ తో పాటుగా కరీంనగర్ ఎలక్షన్లు సాక్ష్యం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఒకటని అదేవిధంగా హుజురాబాద్ ఎలక్షన్లు సాక్ష్యం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఒకే తాను ముక్కలని మునుగోడు ఎలక్షన్లు సాక్ష్యం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఒకటని ఇన్ని సాక్ష్యాలు చెప్తేనేమో వాళ్ళని ఏమంటలేరు మమ్మల్ని ఏమో ప్రజల ముందు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి అంటారు సాక్ష్యాలు చెప్పింది కావాలన్నా అబద్ధాలు చెప్పింది నమ్మాలన్నా నేను భారతీయ జనతా పార్టీకి ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమే మేము ఎందుకు అంటే వారి పరిపాలనకు వ్యతిరేకం ఇవాళ భారత ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ భారత ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడ్డ సంస్థలైన ఈడీని ఐటీని సిబిఐని ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద పురిగొల్పుతూ ఇవాళ నిత్యావసర వస్తు ధరలైనటువంటి గ్యాస్ ధరల్ని పెట్రోల్ ధరల్ని డీజిల్ ధరల్ని పెంచుతూ ఇలా పేద ప్రజల అడ్డి విరుస్తూ అదేవిధంగా ఇలా అంబానీ అదాని లాంటి ఆసాములకు ఇలా పదిహేను లక్షల కోట్లు రుణమాఫీ రైట్ ఆఫ్ చేస్తూ అదేవిధంగా అంబానీ మీద అదాని మీద జేపీసీఏం అంటే ఏనందుకు అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఒక మంత్రి రైతాంగం మీదకి కారు పంపిస్తే ఆయన డిస్మిస్ చేయనందుకు అదేవిధంగా రైతులు ఏడు వందల రోజులు ధర్నా చేస్తే ఏడు వందల రోజులు ధర్నా చేస్తే నిమ్మకు నిరత్తనం నుండి వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినందుకు ఇవాళ రైతాంగం కోసం ప్రజల కోసం పరితపిస్తున్నటువంటి పార్టీ భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు మా నాయకుడు ఎప్పుడైనా వ్యతిరేకం కాబట్టే ఇయాల భారతదేశంలో ఏ నాయకుడు కూడా నిమ్మకు నీరెత్తనట్టు గొంతెత్తకుండా ఎక్కడ గొంతెత్తితే ఈడీలు వస్తాయని ఎక్కడ గొంతెత్తితే ఐటీ దాడులు జరుగుతాయని ఎక్కడ గొంతెత్తితే సిబిఐ వచ్చి మా ఇంటికాడ ఉంటుందని చెప్పేసి భయపడుతూ భారతీయ జనతా పార్టీకి భయపడుతున్న నాయకులు ఉన్నారు కానీ ఏం చేసుకుంటో చేసుకో భారత ప్రజాస్వామ్యంలో నేను కూడా ఒక పౌరుణ్ణి ఒక పౌరుడిగా ఒక ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టు ఈ సేష్టల్ని వ్యతిరేకించకపోతే నీ నాయకుడు ఎట్టని చెప్పేసి ఒక పౌరుడిగా ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు గొంతెత్తుతూ ఉంటే గొంతెత్తేందుకు చేత కాదు మీ నాయకుడు ఫారెన్ ట్రిప్పులు తిరుగుతాడు రాహుల్ గాంధీ ఆయన నాయకుడు కాదో ప్రజలకే తెలియదు ఇలా సోషల్ మీడియాలో చాలా రకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఒక ఒక భార ఒక మాజీ ఇప్పుడు ఎంపీగా పనిచేస్తున్నాడు నేను గౌరవిస్తాం కానీ ఆయన చేసేటువంటి విధానాలు ఏమంతగా పెద్దగా ప్రజలకు అట్రాక్టివ్ లేవు కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ రాజ్యం వెళ్తూ ఉంది ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ విధానాల మీద నువ్వు కొట్లాడకుండా ఎట్ల ప్రతిపక్ష నాయకుడు అవుతావు నువ్వు ఎట్ల నువ్వు ఈ దేశానికి భావి భారత ప్రధాన అవుతావు కాబట్టి గా కలలో ఈ రేవంత్ రెడ్డి అంతా ఉండు అంతేమీ రాహుల్ గాంధీకి అంతా ఉండు కళ్ళను ప్రధాన అవుతానని ఇక్కడ రేవంత్ రెడ్డి కలగంతా ఉండు తెలంగాణలో అధికారం తీసుకొస్తానని కాబట్టి కళలన్నీ కూడా కళ్ళలు కావడం ఖాయం ఓకే కళలు కనండి మీ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని కళలు కనండి మేము ఒకరికొకరం కొట్టుకుంటామని కళలు కనండి మేము ఒక అంగీలు ఒకరు జంపుకుంటామని రేవంత్ రెడ్డి గారు కళలు కనండి మీరందరూ కూడా కళలు కనండి మేము అందరూ ఐక్యంగా ఉండమని మేమందరం ఐక్యంగా ఉన్నాము మేమందరము అందరం కలిసి బట్టలు చెప్పుకొని మా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ మాత్రం ఉండాలని చెప్పి ప్రజలు ఉంటారా ప్రజలు అంగీలు జంపుకుంటూ రాజు రాజుగారు ప్రజలు ఎవరైతే అంగీలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు కావాలని కోరుకుంటులే అభివృద్ధి చేసే బిఆర్ఎస్ పార్టీ నాయకుడు అండి ఇంకా ఆరు నెలల ఎలక్షన్స్ కాబట్టి చూద్దాం చెప్పినాయి ఎంతవరకు నిజం ఏందనేది ప్రజలు ఎవరి వైపు ఉంటారు అనేది తప్పకుండా చూద్దాం సో ఇది దుందుపేట్లో బాలరాజు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ మనకు గెస్తో మళ్ళీ గెలుద్దాం చూస్తానే ఉండండి వైబ్రాంట్ టీవీ